ఒరే ఇదంతా అవుతుందావు, ఇప్పుడు సరిగ్గా ఏంటి? ఇప్పుడు ఈ బైబిల్ ఏంటో, ఈ లోకం ఏంటో? పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమస్వరూపి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అయ్యా, నన్నును, నా స్నేహితుడైన మనోజ్ను నీతి మార్గంలో నడిపించండి అయ్యా. నిత్యము వాక్యమును ధ్యానించి ప్రార్థించుకునే భాగ్యమును దయచేయండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేస్తున్నావురా, ఏదేలా చూపి? ఎన్నిసార్లు చెప్పానురా ఇటువంటివి చూడొద్దని. మన దేహం దేవుని ఆలయమే ఉన్నది, నీవు దాన్ని దొంగల గుహ చేస్తున్నావు. ఇటువంటివి చూసి నీ దేహాన్ని పాడు చేసుకోకూడదు. మనం పవిత్రంగా జీవిస్తేనే దేవునికి సంతోషకరంగా ఉంటుంది. అబ్బో, నువ్వు ఇప్పుడు పుట్టవలసినాడు కదరా బాబు. ఎవడరా బాబు, అతను బ్రతనేస్తున్నాడు. మైసా, బా, ఎంత మంచి వాచ్ దొరికింది ఇవాళ నాకు. వాచ్ ఎక్కడదిరా, చాలా బాగుంది. ఎవడ తెలుసు, కొంటే తెలుస్తుంది. చోట చూశాను, నచ్చింది, కొట్టేశాను. తప్పు కదరా, దేవుని వాక్యంలో చెప్తున్నాడు దొంగతనం చేయొద్దని. దొంగతనం ఎలా చేసావురా బాబు? దొంగతనం మాత్రం ఎంత కష్టపడాలో ఈడికేం తెలుసు. ఒరే, బైబిల్ చెప్తుంది దొంగతనం చేయవద్దని. అవన్నీ మర్చిపోరా. ఎందుకు? మనోజ్, ఈ ఒక్క వారమైన దేవుని సన్నిధికి రారా, దేవుని మాటలు విందాం. ప్లీజ్ రా, ఈ ఒక్క వారం వెళ్దాం, రారా. ఈ ఒక్క వారమైన దేవుని సన్నిధికి రారా, దేవుని మాటలు విందాం. ప్లీజ్ రా, ఈ ఒక్క వారం వెళ్దాం, రారా. ఒరే, నీకు దన్నవరా బాబు, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు. నేను రానులే, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఇది అమ్మితే 100,000 రూపాయలు వస్తుంది, ఇది అమ్మితే 20,000 వస్తుంది. యా అమ్మా, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు? బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నాను. నేను బాగానే ఉన్నాను. మన మామయ్య వచ్చాడు కదా, అన్నీ చెప్పాడు నాకు. నీ టైం అంతా ఎందుకు పాడు చేసుకుంటున్నావు?
అదంతా ఏం లేదమ్మా, బాగా చదువుతున్నాను, అన్నింటిలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాను కదా. అదంటే మంచి మార్కులు తెచ్చుకోవాలయ్యా. చెల్లి 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 చెల్లి. హాయ్ అన్నయ్య, బాగున్నావు? ఎప్పుడు వచ్చావు అన్నయ్య? ఇప్పుడే వచ్చాను. నీకు అంతా చెప్పనంటే ఒక గిఫ్ట్ ఇస్తాను. గిఫ్ట్ అన్నయ్య? చెప్పన్నయ్య చెప్పు. అన్నయ్య నీకు అన్నీ అక్కడే అన్నయ్య, అమ్మ నాన్న నీకు ఇన్ని డబ్బులు ఇయ్యరు కదన్నయ్య. అన్నయ్య అవన్నీ నీకెందుకు, నువ్వు ధరించుకో. ఏంటి మోట కదులుతుంది? ఏంటబ్బా చూద్దాం ఏంటిది? ఏంట్రా ఇదేం పని, దుప్పటి ముసుగట్టి మందు కొడుతున్నావా? మీ బంధువులు కూడా వచ్చారు, ఏం పని రా ఇది? ఒరే సినిమాకి వెళ్ళి వీడు నన్ను వెళ్ళనివ్వట్లేదు, వీడు మంత ఆకడో నన్ను తాగనెత్తలేదు, వీడు బాధేంటి నాకేం అర్థం అవుతలేదు కానీ నేను వచ్చేస్తాను నాకు మీ రూమ్కి. ఒరే మన అందరం ఎంజాయ్ చేసి చాలా లేదురా, నేను మీ రూమ్కి వచ్చేస్తున్నాను రా, వీడితో ఉండలేకపోతున్నాను. అలాగే ఓకే. రే రే మనోజ్, ఏమైందిరా బట్టలు సరుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? అదేంట్రా అలా? నీకు నీ రూమ్కి నీ స్నేహానికి ఒక దన్నరావు, గుడ్ బై. మనోజ్ ఏమైంది చెప్పరా, ఉండరా వెళ్ళదురా, నా మాట వినరా. మనోజ్ ఉండరా, ఆగు ఆగు, మనోజ్ వెళ్ళదు ప్లీజ్ రా మనోజ్, మనోజ్ ఇప్పుడు వచ్చానా మీకోసమేనా? మ్యూజిక్ చేస్తుంది. నైనా బాగున్నావా? ఏం చేస్తున్నారు? మీకోసమే బ్యాగ్ ఇచ్చుకుని వచ్చేస్తాను. ఏంటి మీకోసం వస్తున్నాను? మరి మరి బ్యాగ్ ఏంటి? అంకుల్ ఎప్పుడు వచ్చారు, బాగున్నారా? బాగా ఉన్నా ఆనంద్. ఎలా చదువుతున్నారు? ఏంటి రెండు అంకుల్ కూర్చోండి. ఆనంద్ నా కుమారుని నీకు అప్పగిస్తున్నాను, నువ్వు మంచిగా దేవుని మాటలు చెప్పి దేవునిలో నడిపిస్తావని, మంచి చదువు నువ్వు చెప్తావని నీకు అప్పగిస్తున్నాను. అలాగే దేవుళ్ళు బాగా పెంచి ప్రార్థనలోని అన్ని విషయాలు ప్రార్థన నేర్పిస్తావని నీకు అప్పగిస్తున్నాను, నువ్వు నేర్పించు. ధైర్యంగా ఉండండి అంకుల్, మనోజ్ గురించిన మీకు వచ్చిన భయమేమీ లేదు, నా సొంత తమ్ముడిలా చూసుకుంటాను. మనోజ్ రే మనోజ్ సౌండ్ తగ్గించరా, మనోజ్ డిస్టర్బెన్స్ చేయకరా, ఎగ్జామ్స్ ఉన్నాయిరా చదువుకోవాలరా. మనోజ్ మనోజ్
రే రే, ఇది కూడా నేర్చుకున్నావా? ఇది ఎప్పటి నుంచి? అలా పీల్చకురా, ఊపిరితిత్తులు పాడైపోతాయి. నీ దేహం దేవుని ఆలయంరా. రే, నువ్వు కూడా కలుస్తావా? రే బాబు, గంట అయింది, ఏం చేస్తున్నాడు వీడు? నా కాలేజీకి టైం అయిపోతుంది. ఏం చేస్తున్నావురా ఎంతసేపు? ఏం చేయట్లా, గంట అయింది వెళ్ళి. 7 గంటలు పడ్డానంటరా బాబు? ఒరే, ఏంట్రా ఇలాంటి పిచ్చి పిచ్చి పేపర్లు, ఇలాంటివి చూడకూడదు కదా, తప్పు కదా. ఏంటి, నా స్నేహితుడు మనోజ్లా ఉన్నాడు, వేణి పట్టుకుని పడుతున్నారేంటబ్బా? ఆపండి ఆపండి ఆపండి, ఏం చేస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు, ఆపండి. మా ఇంట్లో వస్తువులు అడిగిపోయాడు. సంగతి చూడండి, ఈ గొడవ ఎందుకు, ఇంట్లో డబ్బులు దొంగలు చేసి మన ఈ పట్టుకున్నాం. నువ్వెవరమ్మా అడుగుతాకి? ఆయనకి నీకు సంబంధం? ఆయనకి నీకు సంబంధం ఏంటి? నేను ఇతను స్నేహితులం అండి, నా ప్రాంత ప్రాంత స్నేహితులు అయితే దొంగతనం చేస్తున్నాడు, చెల్లగిళ్ళలో పట్టాడు, చెల్ల అయ్యి పట్టుకుపోతున్నాడు. అది ఎవరు నువ్వు? ఏది ఎప్పటి తెలుసు? ఇతను నా రూమ్లోనే ఉంటాడండి, మేమిద్దరం ఒక రూమ్లోనే ఉంటాం. అదే ఇద్దరు దొంగలేనా? మీ ఇద్దరు కూడా. ఈయనకి నీకు సంబంధం ఏంటి? ఈయన నా ప్రాణ స్నేహితుడు అండి. ప్రాణ స్నేహితుడు అయితే దొంగతనం చేస్తాడు, మా ఇళ్ళలో దూరాడయా, అయ్యి పట్టుకుపోయాడు, బంగారం పట్టుకుపోయాడు. ఇప్పుడు దాకా గొప్ప కౌరులు చెప్పాడు, నాలంటి వాడితో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు తెలుస్తుంది ఇడికి, ఇప్పుడు తీరుతుంది ఇడికి. నా స్నేహితుడిని ఈ అపాయం నుండి ఏ విధముగా అయినా తప్పించాలి, నా దేవుని ప్రేమ ఏమిటో చూపించాలి. మీతో ఒక మాట చెప్పాలండి, నిజానికి ఇవన్నీ చేసింది నేనే, వాడు కాదు. వాడికి ఏం తెలియదండి, వాడిని దయచేసి విడిచిపెట్టండి.
ఆనందు, నీ స్నేహాన్ని ప్రేమని అర్థం చేసుకోలేకపోయానురా. నిజానికి నువ్వు ఏ పాపం తప్పు చేయలేదురా, కానీ నేను చేసిన తప్పులన్నీ నీ మీద వేసుకున్నావు కదరా. నీ చివరికి నా కోసం నీ ప్రాణం వదిలేసావు కదరా. నీ ఎన్నోసార్లు గద్దిస్తుంటే విసుక్కున్నాను, నీ మీద కోపపడ్డాను. నేను ఎంత దౌర్భాగ్యునిరా, ఎన్నో స్నేహాలు చూశానురా, కానీ ఏ పాపం చేయకపోయినా నా కోసం ప్రాణం పెట్టావురా. నీదిరా నిజమైన స్నేహం. నేను ఇప్పుడు కూడా మారకపోతే నా జీవితానికి అర్థం లేదురా.